ఇరవై మంది ఎమ్మెల్యేలు అలానే ఎమ్మెల్సీలు కూడా చేరేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరితే సో పాత నేతలు కొత్త నేతలు అనేటువంటి పరిస్థితి రాదా? సో కాంగ్రెస్ పార్టీ ఈ చేరికలను ఎట్లా చూస్తుంది? సో రానున్నటువంటి రోజుల్లో సో వీళ్ళందరికీ కూడా పదవుల పంపకాల్లో కూడా కొంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ముందుగానే రేవంత్ రెడ్డి ఒక కండిషన్ పెడుతున్నారు, సో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం కానీ సో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేది లేదని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు. సో అయినప్పటికీ కూడా ఈ నేతలంతా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు? థ్యాంక్ యూ నవీన్. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల తర్వాత 6 ఎమ్మెల్సీలు, ఎన్నికల కంటే ముందే 2 ఎమ్మెల్సీలు, మొత్తం 9 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక రేపు కూడా మరొక 3 గ్రేటర్ పరిధిలోకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. దాంతోపాటు 1 ఎమ్మెల్సీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక ఎల్లుండి నుంచి ఉమ్మడి జిల్లాలో మిగిలినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కో రోజు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇక వచ్చేటువంటి నేతలకు ఎవరికి మంత్రి పదవులు ఇచ్చేది లేదు. వాళ్ళందరూ ప్రజాపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక మొత్తానికైతే మరొక 17 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్సీలు చేరిపోతే 2 ఎల్పీలు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇక ఎల్పీ విలీనాలు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా లీగల్ సమస్యలు ఎదురుగావు, దాంతోపాటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఎదురుగావని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక చేరికలకు సంబంధించి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంటులో 1 సీటు కూడా గెలవనటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ తమ భవిష్యత్తు కోసం వేరే పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి మనం ముందే అలర్ట్ అయితే బాగుంటుందని ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని హైకమాండ్కు వివరించారు. సో చేరికలకు సంబంధించి ఫుల్ పవర్స్ను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఒకవేళ చేరికల వల్ల ఎవరైనా సీనియర్ నేతలు ఇబ్బందులు పడితే వాళ్ళకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ సముచిత గౌరవం ఇస్తామని హైకమాండ్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చింది. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించింది. మరోవైపు బీజేపీ పార్టీ సో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామనేటువంటి కండిషన్ పెట్టినటువంటి నేపథ్యంలో సో మళ్ళీ ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో సో ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా సో రానున్నటువంటి రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ అలానే కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎల్పీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది బులెటిన్కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో